హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. నేను అబ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ టీ. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ఇయర్ఫోన్స్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. ఇది లీఫ్ కంపెనీకి సంబంధించినటువంటి రష్ వైర్లెస్ ఇయర్ఫోన్స్. ఇదైతే నేను ఫ్రీగా తెప్పించడం జరిగింది. ఇది ఎలా తెప్పించాను ఫ్రీగా అంటే, ఎస్బీఐ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిడీమ్ చేసుకొని ఫ్రీగా తెప్పించాను. ఇది మీరు కూడా తెప్పించుకోవాలంటే ఆల్రెడీ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము ఈ లీఫ్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ వైర్లెస్ ఇయర్ఫోన్స్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. రండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ లీఫ్ కంపెనీకి సంబంధించినటువంటి రష్ వైర్లెస్ ఇయర్ఫోన్స్. ఇవి మనకు రావడం జరిగింది. సో దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాము. కార్డ్ నుంచి మనం దీన్ని తెప్పించాం కాబట్టి ఆ ఎస్బీఐ కార్డుకి సంబంధించినటువంటి ఏదైతే కాయిన్స్ మనం రిడెంప్షన్ చేసుకున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇది ఆ లెటరు. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. పైన బాక్సింగ్ చూసుకున్నట్లయితే మనకు బాగుంది, బీయింగ్ విత్ లీఫ్ అనేసి ఉంది. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు దీని రేట్ ఎంత ఏంటి అనేసి దీన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకు ఏమేమి ఉంది అనేసి ఇవ్వడం జరిగింది. బ్లూటూత్ వెర్షన్ V5.0, మ్యూజిక్ ప్లేబ్యాక్ అప్ టు 12 అవర్స్, ఇమిడియన్స్ 22 ఇంచెస్, డ్రైవ్ యూనిట్ 10 మినిట్స్, డిస్టినేషన్ ఛార్జింగ్ టైం 30 మినిట్స్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్సు, అలాగే బ్యూటీ ఆపరేటింగ్ సిస్టము. ఇప్పుడైతే దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇక్కడ మనకు సీల్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఇయర్ బడ్స్ వచ్చేసి మనకు ఇయర్ ఫోన్స్ ఈ విధంగా రావడం జరిగింది. దీన్ని పక్కన పెడదాము. ఇక దీంతో మనకు ఏమేమి ఇచ్చారనేసి చూసుకున్నట్లయితే ఇక్కడ, సో మనకి ఇందులో ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఛార్జింగ్ కేబుల్ కూడా, దీనికి ముందు మనకి ఇందులో ఛార్జింగ్ కేబుల్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో మనకు 4 ఇయర్ పప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో మనకు 4 ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకు లీఫ్ యాప్, మనం దీనికి సంబంధించి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్స్ ఉంది, దీన్ని స్కాన్ చేసి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనము ఈ యాప్ గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఇందులో మనకు వారంటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఒక కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు యూజర్ మాన్యువల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టోటల్గా ఇది మనకు బాక్స్లో వచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది. సో ఇక మన మెయిన్ పీస్ ఏదైతే ఉందో అది ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ లీఫ్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఇయర్ బడ్స్. ఇక్కడ మనకు లీఫ్ అనేసి నేమ్ అయితే వచ్చింది ఇటు సైడు. అలాగే ఇక్కడ దీనికి వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే ఈ బటన్స్ ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు హోలోగ్రామ్ ఇక్కడ రావడం జరిగింది. సో వైర్ చూసుకున్నట్లయితే మనకు ఇంత డిస్టెన్స్లో రావడం జరిగింది. అలాగే ఈ వైర్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం థిక్గానే ఉంది. అలాగే దీనికి ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఛార్జింగ్ పార్ట్ వచ్చి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏదైతే వీళ్ళు ఇక్కడ ఈ సి టైప్ కేబుల్ అనేది ఇచ్చారో, ఈ సి టైప్ కేబుల్తో మనం ఇక్కడ ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు, దీనికి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓకే. దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లీఫ్ అనే బ్రాండింగ్ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆన్ ఆఫ్ బటన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక మనం ఆన్ చేసినట్లయితే బటన్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లైట్ ఇప్పుడు ఇక్కడ బ్లింక్ అవుతుంది, ఆన్ అవుతుంది ఇది. సో ఇది వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ ఇవి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఈ మ్యాగ్నెట్కి సంబంధించినటువంటిది ఇది. మనం ఈ మ్యాగ్నెట్ అయితే కొంచెం లైట్గానే ఉంది, పెద్ద హెవీగా అయితే ఏం లేదు ఇది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి నా మొబైల్కి కనెక్ట్ చేసి ఇందులో ఉన్నటువంటి సౌండ్ ఏ విధంగా ఉంది అనేసి చెక్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే ముందుగా మనం మన మొబైల్ ఏదైతే ఉందో అందులో బ్లూటూత్ని కనెక్ట్ చేద్దాము. కనెక్ట్ చేయడం కోసం ఇక్కడ మనకు మధ్యలో ఇచ్చినటువంటి ఈ బటన్ని ప్రెస్ చేసి కొంతసేపు హోల్డ్ చేసి పెట్టినట్లయితే మనకు ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మన మొబైల్లో కూడా మనము బ్లూటూత్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేద్దాము. ఇది కనెక్ట్ చేయడం కోసం మనకు జస్ట్ సెకండ్స్లోనే కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇప్పుడు కొత్త డివైస్ సెర్చింగ్ కోసం పెట్టాను. పెట్టిన వెంటనే మనకు కింద చూపిస్తుంది చూడండి, ఇప్పుడు మనకు లీఫ్ వచ్చింది చూడండి. ఇక్కడ చాలా ఫాస్ట్గా అయితే మనకి ఇది కనెక్ట్ అవుతుంది మన మొబైల్కి.
ఇది కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనము మ్యూజిక్ అనేది ఒకసారి ప్లే చేసి చూద్దాము. సో ఇప్పుడైతే ఇప్పుడు పెయిర్ చేసేసాను నేను, పెయిర్ అయిపోయింది. ఇప్పుడు పెయిర్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే నేను వాడుతున్నాను. ఆల్రెడీ దీన్ని వన్ డే నేను ఫుల్గా యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాతే ఇప్పుడు నేను దీని గురించి మీకు చెప్తున్నాను. నాకైతే సౌండ్ క్వాలిటీ బాగా అనిపించింది. ఆ బేస్ అయితే ఏదైతే ఉందో అది కూడా బాగా అనిపించింది మనకు. మన కనుక దీన్ని 30 మినిట్స్ కనుక ఛార్జింగ్ చేసినట్లయితే 12 అవర్స్ స్టాండ్ బై టైం ఉంటుందని చెప్పారు. అంతసేపు అయితే ఉండదనుకుంటున్నాను. కంప్లీట్గా యూజ్ చేసిన తర్వాత నేను చెప్తాను మీకు. మనం దీన్ని వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేసి, లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది, దీని లెంత్ వచ్చేసి ఇంత ఉంటుంది. సో ఇక ఇందులో మనము ఒక సాంగ్స్ అయితే ప్లే చేసి చూద్దాము. నేనైతే ఆల్రెడీ యూజ్ చేశాను, నాకైతే బేస్ అది ఇందులో బాగా అనిపించింది. అలాగే సౌండ్ క్లారిటీ కూడా మనకు బాగానే అనిపించింది. సో ఓవరాల్గా మనకు దీన్ని సౌండ్ క్వాలిటీ అయితే ఓకే. సాంగ్స్ వినడానికి కానివ్వండి, అలాగే వీడియోస్ చూడడానికి కానివ్వండి, అవైతే బాగానే ఉన్నాయి. అలాగే మనము కాల్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే, నేను కాల్ క్వాలిటీ కూడా చూశాను, కాల్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంది. సౌండ్ అంతా మనకు బాగానే వినిపిస్తుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు బాగా వర్క్ అవుతున్నాయి. అలాగే ఈ యొక్క లెంత్ ఏదైతే ఉందో అది లెంత్ కూడా మనకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంది. కొంచెం ఎక్కువ ఉంది అనిపించింది నాకైతే, లెంత్ ఎక్కువ ఉంది అనిపించింది. కొంచెం తగ్గించి షార్ట్ చేసుంటే బాగుండేది అనిపించింది. సో ఇక మనకు దీని బటన్స్ వచ్చేసి వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే సాంగ్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మధ్యలో ఉన్న బటన్ని మనం కొంతసేపు ప్రెస్ చేసి పెట్టినట్లయితే మనకు సాంగ్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అలాగే కాల్ కూడా మనం ఆటోమేటిక్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. స్టాండ్ బై టైం కూడా మనకు 12 అవర్స్ అని చెప్పారు, అది మనం వాడే కొద్దికి మనకు తెలుస్తుంది. సో ఇక దీని ఛార్జింగ్ కోసం మనకు సి టైప్ కేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు ఛార్జింగ్ చేసుకున్నట్లయితే 30 నిమిషాల్లో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. స్టాండ్ బై టైం వచ్చేసి 12 అవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. నేనైతే దీన్ని జస్ట్ కాల్స్ కోసం యూజ్ చేశాను, సాంగ్స్ కూడా 1-2 విన్నాను. నాకైతే ఛార్జింగ్ ఓకే అనిపించింది. మీరు కనుక కంటిన్యూస్గా యూజ్ చేస్తే ఎంతసేపు వస్తుందనేది మీరు యూజ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఓవరాల్గా మనకు లీఫ్ కంపెనీకి సంబంధించినటువంటి రష్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. దీని బిల్డ్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే మనకు బాగుంది. అలాగే దీని సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. అలాగే దీని కాల్ క్వాలిటీ కూడా మనకు బాగుంది. ఓవరాల్గా మనకు లీఫ్ కంపెనీ నుంచి వచ్చినటువంటి మరొక మంచి ఇయర్బడ్స్ అనేసి చెప్పొచ్చు. మీరు కనుక దీన్ని కొనాలి అనుకుంటూ ఉన్నట్లయితే దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కొనండి. సో నేనైతే దీన్ని SBI కార్డు వాళ్ళ తరపు నుంచి ఫ్రీగా తెప్పించాను. ఇక దీని MRP చూసుకున్నట్లయితే మనకు బాక్స్ పీస్ రేట్ వచ్చేసి 2999 ఉంది. అమెజాన్లో ఇప్పుడు దీని రేట్ వచ్చేసి 999 ఉంది. మీరు కొనాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొనండి. రేట్ అయితే ఇంకా తక్కువే ఉండొచ్చు ఇప్పుడు మీరు కొన్నప్పటికీ. సో అది ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.